హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నా పేరు జ్ఞానేశ్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇవాళ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, మనం ఎంఎస్ ఎక్సెల్ ట్యుటోరియల్స్ స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, ఈ వీడియోలో వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న కాలమ్స్ అండ్ రోస్ని ఎలా ఇన్సెర్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అలాగే దాని తర్వాత ఎక్సెల్లో వర్క్బుక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మాలో కాల్చిన రిక్వెస్ట్, మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్. నేను ఎక్సెల్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, టైటిల్ చెక్ చేద్దాం. బుక్ వన్ అని చెప్తుంది. షీట్ చూద్దాం, షీట్ వన్ షీట్ టూ. ఇన్సెట్ నమ్ ప్యాడ్ 8. షీట్ వన్ టేబుల్ Book 1, Desktop Window. Screen Sharing, Book 1, Book 1, Sheet 1 Table. Okay, ఇది Sheet 1. First, మనం న్యూ వర్క్బుక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. SL No A1. SL No A1. Okay, ఒక న్యూ వర్క్బుక్ క్రియేట్ చేసుకోవడానికి షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ N. కంట్రోల్ పట్టుకొని N క్లిక్ చేయాలి. Book 2, Excel, Sheet 1 Table. A1. Updates available. బుక్ టూ అని చెప్తుంది. సో నా సిస్టంలో కొంచెం ఇష్యూ ఉంది, మీకు టైటిల్ కరెక్ట్గా వినపడకపోతే నేను మళ్ళీ వినిపిస్తాను. బుక్ టూ, బుక్ టూ, ఎక్సెల్. బుక్ టూ అని చెప్తుంది. ఇంకొక వర్క్ బుక్ క్రియేట్ చేద్దాం. బుక్ త్రీ, ఎక్సెల్, షీట్ వన్ టేబుల్. బుక్ త్రీ, బుక్ త్రీ, ఎక్సెల్. సో మనం వచ్చేసి టూ వర్క్ బుక్స్ అనేది క్రియేట్ చేసాం. వాటికి ఎలా నావిగేట్ అవ్వాలో అనేది చూద్దాం. నావిగేట్ అవ్వడానికి కంట్రోల్ F6, కంట్రోల్ షిఫ్ట్ F6, కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్, ఈ షార్ట్ కట్స్ మీరు యూస్ చేయాలి. కంట్రోల్ F6 క్లిక్ చేస్తున్నాను. బుక్ టూ, ఎక్సెల్, షీట్ వన్ టేబుల్. బుక్ టూ, ఎక్సెల్. బుక్ టూ, బుక్ వన్, ఎక్సెల్, షీట్ వన్ టేబుల్, ఎస్ఎల్ నో A1. బుక్ వన్. నెక్స్ట్ ప్రీవియస్కి వెళ్దాం. కంట్రోల్ షిఫ్ట్ F6. బుక్ టూ, ఎక్సెల్, షీట్ వన్ టేబుల్. బుక్ టూ, ఎక్సెల్. బుక్ టూ వచ్చింది. ఇంకోసారి కంట్రోల్ షిఫ్ట్ F6. బుక్ త్రీ, ఎక్సెల్, షీట్ వన్ టేబుల్. బుక్ త్రీ, ఎక్సెల్. బుక్ త్రీ. సో ఇలా మీరు నావిగేట్ అవ్వచ్చు. మీరు కంట్రోల్ ట్యాబ్, కంట్రోల్ షిఫ్ట్ ట్యాబ్ ట్రై చేయండి, అది కూడా వస్తుంది. ఓకే, దీన్ని క్లోజ్ చేద్దాం. బుక్స్ని క్లోజ్ చేసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ W. బుక్ టూ, ఎక్సెల్. బుక్ టూ ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. బుక్ వన్, ఎక్సెల్, షీట్ వన్ టేబుల్, ఎస్ఎల్ నో A1. ఎస్, బుక్ వన్, బుక్ టూ అని కూడా క్లోజ్ చేసాం. బుక్ త్రీ అలాగే బుక్ టూ క్లోజ్ చేసాం. ఇప్పుడు మనం ఇన్సెట్టింగ్ విషయానికి వద్దాం. ఫస్ట్ మనం ఎస్ఎల్ నో A1, ఎస్ఎల్ నో A1. ఒక కాలం ఇన్సెట్ చేసి చూద్దాం. ఒక కాలం ఎందుకు ఇన్సెట్ చేయాలంటే, మనం హెడ్డింగ్స్ రాస్తూ ఏదో మర్చిపోయి ఉంటాం. లాస్ట్లో హెడ్డింగ్స్ అయిపోయిన తర్వాత పాసు, ఫెయిల్, నెక్స్ట్ యావరేజ్ ఇవన్నీ రాస్తూ ఉంటాం. దాని తర్వాత మనకి ఒక హెడ్డింగ్ గుర్తొచ్చింది. అటువంటప్పుడు మనకి కాలం అనేది అవసరం. సో లాస్ట్లో యావరేజ్, పాస్ అవన్నీ రాసిన తర్వాత మనం హెడ్డింగ్ రాయం కదా, హెడ్డింగ్ వైజ్గా రాసుకోవాలి. అటువంటప్పుడు ఒక కాలం అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎస్ఎల్ నో నేమ్ B1, నేమ్ తెలుగు C1. ఇలా నేను హెడ్డింగ్స్ ఇచ్చాను. దీంట్లో నేను ఏదో సబ్జెక్ట్ మర్చిపోయాను. సో అటువంటప్పుడు నాకు కాలం అవసరం. నేమ్ ఎస్ఎల్ నో A1, నేమ్ B1. నేను ఎస్ఎల్ నోకి నేమ్కి మధ్యలో ఒక కాలం అనేది యాడ్ చేయాలనుకున్నాను. సో కాలమ్స్ అనేది లెఫ్ట్లో యాడ్ అవుతాయి, రైట్లో కాదు. కాలం యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఒక కాలం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ నేమ్ B1. ఒక కాలం సెలెక్ట్ చేసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ స్పేస్.
B1 name through B1,048,576 selected row 1 through 1,048,576 column 2. ఓకే, కాలమ్ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ పట్టుకొని నంప్యాడ్ ప్లస్ అనేది క్లిక్ చేయాలి. నంప్యాడ్ ప్లస్ క్లిక్ చేస్తే కాలమ్ అనేది యాడ్ అవుతుంది. కంట్రోల్ నంప్యాడ్ ప్లస్. సో చూద్దాం కాలం వచ్చిందో లేదో. SL no A1. SL no A1. నెక్స్ట్ చూద్దాం రైట్ యారో. B1. వచ్చింది న్యూ కాలం అనేది. B2. B1. ఇక్కడ నేను జెండర్ అని ఇస్తున్నాను. Sheet 1 table. B2. Sheet 1 table. B3. Sheet 1 table. B4. Edit select. Male B4. Male B2. Gender B1. ఎస్, నేను జెండర్ ఇచ్చాను, అలాగే జెండర్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. ఇలా మనం కాలం అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఒకవేళ కాలం వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే కాలం సెలెక్ట్ చేసుకోవాలి. కాలం సెలెక్ట్ చేసుకోవడానికి కంట్రోల్ స్పేస్. B1 gender through B1,048,576 selected row 1 through 1,048,576 column 2. B1 gender through B1,048,576 selected. ఓకే, నేను స్క్రీన్ రీడర్ అనేది రివిజన్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ అర్థం కాకపోతే అర్థం అవ్వాలని చెప్పేసి నేను కాలం సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కాలం డిలీట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకొని నంప్యాడ్ డాష్ క్లిక్ చేయాలి. నంప్యాడ్ డాష్ కంట్రోల్ పట్టుకున్నాను, నంప్యాడ్ డాష్ క్లిక్ చేస్తున్నాను. SL no A, name B1. సో ఆ కాలం అనేది డిలీట్ అయింది. కాలం సెలెక్ట్ చేసి కంట్రోల్ పట్టుకొని నంప్యాడ్ డాష్ క్లిక్ చేస్తే కాలం డిలీట్ అవుతుంది. ఇలా మీరు కాలమ్స్ అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీరు కాలమ్స్ అనేది ఇంకో విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోకస్ ఉంచి, ఓకే, ఇక్కడ ఫోకస్ ఉంచి అప్లికేషన్ కీ ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ స్ప్లిట్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ చెప్పాను. సో నెక్స్ట్ మనం ఒక రో ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకుందాం. Name Nanishwar B2. Name B1. Nanishwar B2. ఓకే, ఇక్కడ నేమ్ అనేది టాప్లో యాడ్ అవుతాయి. ఇది మీరు రోస్ అనే టాప్లో యాడ్ అవుతాయి, నేమ్స్ కాదు రోస్. Name Nanishwar B2. సో ఇక్కడ నేమ్ అనే హెడ్డింగ్కి, నేమ్ అనే హెడ్డింగ్ కింద నేను జ్ఞానేశ్వర్ నా పేరు కంటే ముందు వేరే పర్సన్ డీటెయిల్స్ నేను రాయాలి. అటువంటప్పుడు నాకు రో అనేది అవసరం. సో అటువంటప్పుడు ఏం చేయాలి, ఈ రో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. B2 అనే రో సెలెక్ట్ చేసుకోవాలి. రో సెలెక్ట్ చేసుకోవడానికి షార్ట్కట్ వచ్చేసి షిఫ్ట్ స్పేస్. A21 through XFD2 selected row 2 column 1. A21 through XFD2 selected. Yes, రో సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ పట్టుకొని నంప్యాడ్ ప్లస్ క్లిక్ చేయాలి. నేను క్లిక్ చేశాను, యాడ్ అయిందో లేదో చూద్దాం. Name B1. Name B1. నెక్స్ట్ డౌన్ యారో. B2. B2 బ్లాంక్ B2 వచ్చింది. మనం ఇందాక నా పేరు ఉంది కదా, అది ఆటోమేటిక్గా వేరే సెల్లోకి వెళ్ళిపోతుంది. Nanishwar B3. జ్ఞానేశ్వర్ నాది B3లో ఉంది. B2. B2 నెక్స్ట్ లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తున్నాను. A2. A2 B2. B2 C2. C2 ఇలా వచ్చాయి. ఎందుకంటే మనం ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ B2. 1-3. A2. నేను నంబర్ ఇవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ Blank. Num lock on. Edit 5. 5 ఇచ్చాను. Sheet 1 table. B2. B2లో పర్సన్ యొక్క నేమ్ ఇస్తున్నాను. నెక్స్ట్ C2. Sheet RAM B2. C2. C2లో అతని డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. మార్క్స్ Sheet 60 C2. Telugu C1. ఇలా మీరు రో అనేది ఇన్సర్ట్ చేసుకోవచ్చు. SL no A, name B1, RAM B2. ఒకవేళ రో వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. సేమ్, రో సెలెక్ట్ చేయాలి, కంట్రోల్ పట్టుకొని డాష్ క్లిక్ చేయాలి, షిఫ్ట్ స్పేస్, ఫోకస్ అనేది మనం రో పైన ఉంచుకోవాలి.
A25 through XFD2 selected. నెక్స్ట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ నేను కంట్రోల్ పట్టుకొని నంపాడ్ డాష్ క్లిక్ చేస్తున్నాను. రో అనేది డిలీట్ అయింది. చూద్దాం. SL no A1. SL no A1. Name B1. Telugu C. Name B1. Nanishwar B2. సో ఇలా మీరు రోస్ అనేది ఇన్సెర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు రోస్ ఇంకో విధంగా ఇన్సెర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే హోమ్ ట్యాబ్లో ఇన్సెర్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ట్యాబ్స్ ఉంటాయి, ట్యాబ్స్ చూద్దాం. Nanishwar cell crop name Nanishwar crop B2. ఇక్కడ ఆల్ట్ కీ ప్రెస్ చేస్తున్నాను. Ribbon tabs tab control expand no selection. Home tab selected alt H2 of 10. హోమ్ ట్యాబ్ ఉంది. నెక్స్ట్ నేను రైట్ ఆర్ ప్రెస్ చేస్తున్నాను. మనం వర్డ్లో కానీ ఎక్సెల్లో కానీ ఎలాంటి వర్క్ చేసుకోవాలన్నా సరే ఈ మెన్యూస్ తెలుసుకోవాలి. ఈ మెన్యూస్లో ఉన్న ఆప్షన్స్ మనం తెలుసుకోవాలి. Insert tab selected alt N3 of 10. Insert. ఇన్సర్ట్ ట్యాబ్ ఇది, ఆల్ట్ ఎన్ షార్ట్ కట్. Page layout tab selected alt P4 of 10. No selection. Page layout. Tab page layout. Formulas tab selected alt. Formulas tab. Data tab selected. No selection. Data. Data tab. Data tab selected alt A6 of 10. Next. Tab పేరు చెప్తుంది, అలాగే ఆ ట్యాబ్ యొక్క షార్ట్ కట్ కూడా చెప్తుంది. ఆ షార్ట్ కట్ మనం యూజ్ చేసి డైరెక్ట్గా ట్యాబ్లోకి వెళ్ళొచ్చు ఆల్ట్ కీ ప్రెస్ చేయకుండా. అంటే ఆల్ట్ కీ ప్రెస్ చేసి రైట్ ఆరో ప్రెస్ చేయకుండా డైరెక్ట్గా షార్ట్ కట్ అప్లై చేస్తే, ఇప్పుడు ఆల్ట్ హెచ్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా హోమ్ ట్యాబ్కి వెళ్ళిపోవచ్చు. Review tab selected alt R. వ్యూ ట్యాబ్ Press F6 to access. Review tab selected alt W 8 of 10. రివ్యూ ట్యాబ్ వ్యూ ట్యాబ్ Automate tab selected alt. నెక్స్ట్ Help tabs. హెల్ప్ ట్యాబ్. Comments toggle button not pressed. See sheet 1 table. Nanishwar. ఇలా మీరు ట్యాబ్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, ఒకవేళ మీరు సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేయకుండా మీరు కాలం ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఆల్ట్ హెచ్ ఐసి ప్రెస్ చేయాలి. ఆల్ట్ హెచ్ ఫర్ హోమ్ ట్యాబ్, ఐ ఫర్ ఇన్సెర్టింగ్ ఇన్సెర్ట్ స్ప్లిట్, సి ఫర్ కాలమ్. ఒకవేళ రో ఇన్సెర్ట్ చేయాలనుకుంటే ఆల్ట్ హెచ్ ఐఆర్ ప్రెస్ చేయాలి. ఆల్ట్ హెచ్ హోమ్ ట్యాబ్, ఐ ఫర్ ఇన్సెర్ట్ స్ప్లిట్, ఆర్ ఫర్ రో. ఇలా మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, Screen mute. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ టాపిక్స్ ఈ కాన్సెప్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనం వేరే కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఓకే, బాయ్.